గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ. మేము ఓటు అడిగకపోతా అంటే ఎంతో జనం మీ ప్రసాదానికి ఓటేస్తాం, పెద్ద ఎత్తున గెలిపిల్లని ఆశిస్తున్నారు. మేము ఇంటింటికి పోయినా కూడా ప్రసారానికి ఈ పొద్దు టీడీపీ తరఫున మేము అసోసియేషన్ కూడా దీంట్లో పాల్గొన్నాము. బాలంకాన్ అయితేనేమి, కుమార్ అయితేనేమి, దేవర్ల మురళి అయితేనేమి, మేమంతా కలిసి కట్టకత్తగా ప్రసారానికి పోతా అంటే బ్రహ్మ మతం పడుతున్నారు. ఇంటింటికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నల్లగొక్క డివిజన్లో మీరైతే మాకు బాగా చేస్తారు కాబట్టి, మీరు వచ్చినారు కాబట్టి మేము అంత ప్రసాదానికి ఓటేసి మేము గెలిపిస్తామని చెప్తున్నారు. మీరు వరదలు వచ్చిన పొద్దు కూడా మాకు ఎంతో సహాయకరం చేసినారు. వైఎస్ఆర్ వాళ్ళు అన్నం పెట్టుకోకుండా కూడా మీరు అసోసియేషన్ తరఫున మాకు అన్నం పెట్టి ఆదుకున్నారు కాబట్టి, ఈ ఆ పొద్దు ఎవరు రాలే కాబట్టి, మీరు వచ్చినారు కాబట్టి, ఈ పొద్దు మీరు ఓటు అడిగేకి వచ్చినారు కాబట్టి మీకు హక్కు ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటేసి ప్రసాదాన్ని జయప్రదం చేస్తామని ప్రతి ఒక్కరు ఇంటింటి వాళ్ళు చెప్తున్నారు. పిల్లలు అయితేనేమి, పెద్దోళ్ళు అయితేనేమి, చదువుకున్న వాళ్ళు అయితేనేమి, మేము ఎక్కడ పోయినా మీకే ప్రసాదానికి ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. ఒకటి మన ఒడ్డోళ్ళు ఎక్కడున్నా కూడా తెలియజేసింకేయాలని కోరుకుంటున్నాం. ఈ పొద్దు కళ్యాణదుర్గంలో చూడి ఐకమత్యమై 20,000 మంది కలిసి వేస్తున్నారు. ఖచ్చితంగా మనం సైకిల్కి వెళ్తేనే మనకి పనులు వచ్చేది కూడా అని చెప్తున్నాం. పార్టీ భవన డివిజనల్ అధ్యక్షులు, మా డివిజన్లో మా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జగన్ కేసి జగన్ ముఖ్యమంత్రి చేసి చాలా మోసమైనాము. మన ప్రభుత్వం తెలిసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వేస్తే మనకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు మా ప్రజలు అంతా ఐకమత్యంగా ఈసారికి దగ్గుబాటు అన్న భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పినారు. భారీ స్పందన ఉంది. మేము కూడా బాధుడే ఇదేమి కారం అన్ని ప్రోగ్రామ్ చేసినాము. దీనివల్ల భారీ స్పందన ఉంది. మనకు చాలామంది పింఛన్ చేసినారు, రేషన్ కార్డులు తీసేసినారు, కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. మేము ఈసారికి ఏదో మోసపోయినాము. మీ ఆధ్వర్యంలోనే ఈసారికి భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్తున్నారు. మాకు ఒకటే, మా ప్రజానికి కానీ ఎవరే కానీ వాళ్ళకి ఏదో ప్రభావాలు ఇంకోకుండా ఈసారికి మన టీడీపీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని విధాలుగా ఆదుకుంటాడని అని చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మనము చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే అన్ని విధాలుగా అన్ని నిత్యావసర సరుకులు అయితేనేమి, కరెంటు బిల్లుతోనేమి అన్నీ తగ్గుతాయి. దయచేసి ప్రతి ఒక్కరికి, మన ప్రజలకి, మా 41 డివిజన్ ప్రజలకు పిలుపునిస్తున్నాను. మన ఒడ్డోర్లు, మళ్ళీ చాలామంది కులాల వారు కూడా ఈసారికి వైసీపీని ఓడించి మన టీడీపీ పట్టం కడితే మనకు బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ ప్రసాదం నామినేషన్కి భారీగా తరలి రావాలని నేను కోరుకుంటున్నాను.